Flag salute. Janagana mana adinayaka jaye Bharata bhagya vidata Punjab sindhu Gujarat Maratha Dravida Uttala Vanga Vindhya Himachala Yamuna Ganga Uttala Jala Yudharanga Tava Shubha Name Jaye Tava Shubha Ashisha Mage Jaye Tava Jaya Gata Janagana Mangala Dayaka Jaya He Bharata Bhagya Vidata Jaya He Jaya He Jaya He భారత్ మాతకి జయ్ భారత్ మాతకి జయ్ పంజాబ సింధు గుజరాత మరాఠా ద్రావిడ ఉత్తర వంగ వింధ్య హిమాచల యమునా గంగ ఉత్తర జల ఇతరంగ తవ శుభ నామే జాయే తవ శుభ ఆశిష మాగే జాయే తవ జయ గాథా జనగణ మంగళ దాయక జయ హే భారత భాగ్య విధాత జయ హే ఈరోజు జగిత్యాల జిల్లా టిఆర్వికేఎస్ ఆధ్వర్యంలో జెండా వందన కన రాష్ట్రం రాకముందు కరెంటు పరిస్థితి ఏంది, వచ్చిన తర్వాత కరెంటు పరిస్థితి ఏంది అనేది చాలా స్పష్టంగా కనబడుతూ ఉన్నది. విద్యుత్తును మన కరెంటును మొదటి నుంచి కూడా ఇంగ్లీష్లో పవర్ అంటారు, అంటే ఒక శక్తి. పవర్ అనేది లేకపోతే ఏమీ లేదు. సో పవర్ ఉందా పవర్ లేదా, ఒక ఫ్యాక్టరీ నడవాలంటే ఈవేళ పవర్ హాలిడే వారంకు 2 రోజులు అందరు, అంటే మనకు కర్మాగారాలు నడవకపో, పరిశ్రమలు నడవకపోవు. నాలాంటి ఆసుపత్రికి కొద్దిగా పెద్ద మొత్తంలో పేషెంట్స్ వస్తారు కాబట్టి స్టాండర్డ్ అంటే 2.5 లక్షలు పెట్టి ఒకటి కాదు స్టాండ్ బై 2 జనరేటర్లు ఉన్న పరిస్థితి ఇవాళకి కూడా ఓసారి జ్ఞాపకం వస్తూ ఉంటుంది. ఇంకా కూడా ఉన్నాయో పెట్టా, కానీ ఇప్పుడు అప్పుడేమో వాడి ఖరాబ్ అవుతుండే, ఇప్పుడు అవి వాడక ఖరాబ్ అవుతున్నాయి. ఈ గొప్పతనం అంతా కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి దిశానిర్దేశంతో పనిచేసిన అధికారులు మరియు మా విద్యుత్ లైన్మెన్లు కావచ్చు, జూనియర్ లైన్మెన్లు కావచ్చు, వివిధ హోదాల్లోని అధికారులు కార్మికులు అందరికి కూడా నేను మరొకసారి శుభాకాంక్షలు, ప్రజలందరి పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఏదైతే నిరంతరం ఈ కార్మికులు శ్రమించి పనిచేస్తున్నారో దాని వలన కొన్ని విపత్తులు వచ్చిన సందర్భాల్లో కూడా మనం చూసిన ఈ 2 సంవత్సరాల్లో విపరీతమైన వరదలు వచ్చాయి మనకు చాలా చోట్ల. కూడా గోదావరి పరివాహిక ప్రాంతం కావచ్చు, రాయకల్ మండలం కావచ్చు, జైతల మండలం కొన్ని గ్రామాలలో కరెంటు పోతే వెంటనే పునరుద్ధరించారు. నిజంగా నిరంతరం పనిచేసి రాత్రి పగలనకుండా ఒక 8 గ్రామాలు అయితే కారు చీకట్లు ఉండే పరిస్థితి అక్కడ మంగళ నుండి పొలవాయి వరకు. అలాంటిది భార్య పిల్లలు వదిలేసి రిస్క్ తీసుకొని పాము తేలు అని చూడకుండా పనిచేసిన మా కార్మిక సంఘ సోదరులకు, అధికారులకు కూడా, ఇంజనీర్లకు మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ ఏదైతే నిరంతరం కరెక్ట్ వస్తుందో దానివలన
మన రైతుల జీవితాల్లో కూడా జీవన విధానంలో మార్పు వచ్చింది. ఈ విషయాన్ని అందరూ కూడా తెలుసుకోవాలి. గతంలో ఒక రైతు అన్నాడు ఉన్నాడంటే రాత్రి పూట సంవత్సరానికి 8 నెలలు ఉండకపోతుంది. పంటలు వేసిండు అంటే తెల్లందానికే బ్యాటరీ పట్టుకొని పోవడే భార్య పిల్లలు నిలిచిపెట్టి. అదేవిధంగా ఈడికెళ్ళాడికి పోతాడు, కరెంట్ ఉంటే నడుతుందా కాలుతుందో తెలియదు, ట్రాన్స్ఫార్మర్ ఉంటుందా కాలుతుందో తెలియదు. మాకున్న వ్యవసాయానికి ఎప్పుడు నాకు గుర్తుంటుండే, ఎప్పుడు గుర్తుంటుండే, బావులు బోర్లు బాగానే ఉండే, మాకు ఎప్పుడు ఒక మోటార్ ఖరాబ్ అవుతుండే. మా గుమాస్తా తీసుకొచ్చుడు, మా నాన్న చారికి చెప్పు, గంగారామ్కి చెప్పు, జల్దీ చేయమను, పొలం ఎండిపోతున్నది, మక్క ఎండిపోతున్నాను. మరి ఆనాటికెళ్ళి ఇవాళ నిరంతరం కరెంటు వచ్చిట్ల చాలా దిగుబడుతుంది. ఒక విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఇవాళ మీడియా ద్వారా ఒక మనిషి 80 ఏళ్ళలో 90 ఏళ్ళలో వందేశ ఆయుష్ ఉన్న వాళ్ళు ఓ 4 రోజులు జ్వరం వస్తేనే డిలే పడిపోతాం. మన పంట 100 రోజుల పంట, ఆ 100 రోజుల పంటకు ఒక 4-5 రోజులకి కరెంటు మోటార్ కాలిపోయి ఇబ్బంది అయితే ఆ పంట దిగుబడి ఎంత వీక్ అవుతుంది. ఆ పంట ఆటోమేటిక్గా పంట పండేది తగ్గుతుంది. దానివలన గతంలో అసలు పంటలు సరిగా పండేటి కావు. ఇవాళ నిరంతరం ఈ విద్యుత్ ఇవ్వడం వలన, ముఖ్యమంత్రి గారి వివిధ ప్రోత్సాహకాల వల్ల భారతదేశానికి అన్నం పెట్టే స్థాయికి తెలంగాణ ఎదిగింది. అనే కాదు, మొత్తం తెలంగాణ అంతా కూడా పరిశ్రమలు ఎక్కువ స్థాపించబడతా ఉన్నాయి, ఉత్పాదక శక్తి పెరిగింది, ఉద్యోగులు కూడా పెరిగారు. దీనంతటికీ మెయిన్ కారణం పవర్. దాన్ని గొప్పగా ఆలోచించి ప్లాన్ చేసిన ముఖ్యమంత్రి గారికి, దాన్ని ఆచరణలో పెట్టి ఇవాళ నిరంతరం శ్రమిస్తున్న మా కార్మిక లోకానికి, ముఖ్యంగా టీఆర్ఎస్ పార్టీకి అనుబంధంగా ఉన్న టీఆర్బీకేఎస్ కార్మికులకు, అధికారులకు అందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.